క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలకు ప్రభు నామమున శుభములు తెలియచేయుచున్నాం. ప్రతిదినము ప్రభుతో అను కార్యక్రమం ద్వారా క్లుప్త సందేశాలను మీకు వినిపించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో ఉపయోగకరముగా ఉండునని భావించుచున్నాము. ఈ కార్యక్రమాలను మీరు విని ఇతరులకు కూడా పరిచయం చేస్తారని నమ్ముచూ ప్రార్థించుచున్నాం. ఈ దిన అంశము ప్రార్థన జయములు. మొదటిగా బైబిల్ చదువుకొని అంశములోనికి వెళ్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వరకు చదువుకుందాం. ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన ఏలియా ప్రత్యేకత ఆసక్తిగా ప్రార్థించుట. చాలామంది సేవకులు నేటి దినాలలో అనేకమైన వాటి యందు ఆసక్తి ఎక్కువగా చూపుచు చాలా బిజీగా ఉంటున్నారు, కానీ ప్రార్థన చేయటంలో మాత్రమే ఆసక్తి లేని వారుగా ఉండరు. అందుచేత వారి సేవలో హడావిడి ఎక్కువగాను జీవం తక్కువగాను ఉండును. గమనిస్తే ఏలియా ప్రార్థనా శక్తి ద్వారా ఆకాశమును మూసెను, తిరిగి ప్రార్థించి వర్షము కురిగినట్లు చేసెను, చనిపోయిన యువకుని బ్రతికించెను, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా చేసెను. ఇలాగున ప్రజల హృదయమును దేవుని వైపు తిరుగునట్లుగా అనేక అద్భుత కార్యాలు ప్రార్థన ద్వారా వారి ఎదుట చేసెను. ఇన్ని కార్యాలు చేసిన ఏలియా మనం ఊహించినట్లుగా అన్ని గొప్ప కార్యాలు చేశాడంటే అతనేదో సూపర్ మ్యాన్ అని మీరు అనుకోవద్దు. బైబిల్ ఇలాగూ చెప్పుచున్నది, అతడు మన వంటి స్వభావము గల మనుషుడే అని. కానీ అతనికున్న సూపర్ పవర్ ఏమిటో తెలుసా? ఆసక్తి గల ప్రార్థన. అయితే అతడు మనవలే ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాడు. కొన్నిసార్లు ప్రాణం మీద విసుగు చెంది మరణాపేక్షతో చనిపోవాలని అతడు కోరుకున్నాడు. కానీ శోధనలను జయించుటకు ప్రార్థన యొక్క అవసరత ఎంతో గొప్పదని అతడు గుర్తించాడు. అందుచేత అతడు ఆసక్తి గల ప్రార్థనా వీరునిగా మనము బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా మనము బలహీనులమే, కానీ మనము చేయు ఆసక్తి గల ప్రార్థన బలమైన కార్యములను చేయునని గమనించండి. కాబట్టి ఈ అంత్య దినాలలో చాలామంది వారి సమస్యలను బట్టి కృంగిపోతూ ఉన్నారు, కష్టాలను బట్టి సొమ్మసిల్లుచూ ఉన్నారు, అనేకమైన శ్రమలను ఎదుర్కొనుటకు వారు శక్తిహీనులగుచున్నారు. వీటన్నిటినీ అపవాది తనకు ఉపయోగకరమైన వాటిగా మలుచుకొనుచు విశ్వాసులను బహు శ్రమల పాలు చేయుచున్నాడు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థనలేమి. కాబట్టి రండి, ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే అని బైబిల్ చెప్పి ఉన్నది. కాబట్టి మనము కూడా మన బలహీనతలను ఆయనకు అప్పగించి ఆయన శక్తిని పొందుకొని ఆయన కార్యములను ప్రజల ఎదుట చేయటానికి శక్తితో ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, యెషయా నీకు స్తోత్రం. ఏలియా
కేవలం ఒక సూపర్ మ్యాన్ కాదు నాయన, అతడు సామాన్యుడైన మానవుడే. ఆనాడు ఈనాడు కోరుకొనుచున్నాం ప్రభా, ఈ సమయంలో మాకు కూడా ఏలియా వలె ఆసక్తిగా ప్రార్థించుటకు నేర్పించు. అలాగే ఈ అంత్య దినాలలో అపవాది యొక్క శక్తులను ఎదిరించుటకు కావలసిన జయము గల ప్రార్థన మాకు దయచేయండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాక్యమును వినుచున్న ప్రతి వారు కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేయటానికి నీ ఆత్మ ద్వారా వారిని రేపమని, కృపతో బలపరచమని, ఆ దేశాన్ని ప్రార్థనా శక్తితో రక్షించండి. ఈ ప్రపంచానికి నీ సువార్తను అందించడానికి ద్వారాలు తెరవమని, కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.